కానీ అధికారులతో కూర్చొని ఆ శాఖ సంబంధించినటువంటి పూర్తి స్థాయిగా ఆ శాఖ సంబంధించిన అంశాలను తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఇంట్రెస్ట్ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారులకైతే ఖచ్చితంగా లేదని చెప్పుకోవాలి. మంత్రులకైతే అస్సలే లేదని చెప్పుకోవాలి. అంటే పరిపాలన పూర్తిగా గాడి తప్పిన పరిస్థితి. మంత్రి ముఖ్యమంత్రి మంత్రులతో ఏ రోజు సమీక్ష నిర్వహించిన పరిస్థితి కాదు. ఎక్కడా కూడా పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి మంత్రులతో ఎప్పుడు కూడా చర్చించిన పరిస్థితి లేదు. ఒకటే రెండుసార్లు చర్చించినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రజల ముందుకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు ఈ విధంగా చర్చించాం లేదా అధికారులతో ఈ విధంగా చర్చించాం అనేటువంటి ఒక డిస్కషన్ ఏ రోజు లేదు. సాక్షాత్ ముఖ్యమంత్రి అనేక సార్లు ఢిల్లీ టు తాడేపల్లి, తాడేపల్లి టు ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఏ రోజు కూడా మరి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని ఎందుకు కలిశారో కూడా ఒక్కసారి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. సో అయితే నేడు కూటమి ప్రభుత్వం దానికి పూర్తి భిన్నంగా 24 గంటలు కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, పరిపాలనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఆఖరికి ఎమ్మెల్యేలు సైతం కూడా అధికారులతో వారి నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించి వారికి ఆయా శాఖలు కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కానీ అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు కానీ అవన్నీ కూడా మరి ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారైతే ఒక్కొక్క అంశం మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న పరిస్థితి. పోలవరానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు. ఇట్లా రకరకాలుగా అమరావతికి సంబంధించి, అదేవిధంగా మరొకటి రెండు రోజుల మద్యం మీద కూడా మరి వారు శ్వేతపత్రాన్ని విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. మన విద్యుత్ మీద కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అంటే శ్వేతపత్రం అంటే అధికారిక ప్రకటన, ఆ సంస్థకు సంబంధించి, ఆ శాఖకు సంబంధించి వాటి లోటుపాట్లు ఏంటి, బడ్జెట్ ఏంటి, అప్పులు ఏంటి, ఆదాయం ఏంటి, అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది. అంటే నోటి మాటలు కాకుండా పేపర్ మీద, వైట్ పేపర్ మీద రిలీజ్ చేసేది. కానీ గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఏ శాఖ మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసిన పరిస్థితి లేదు. సో కూటమి ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నంగా అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రతిదీ కూడా ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ సైతం కూడా ప్రతిదీ కూడా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు, సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీడియా ముఖంగా మరి ఏం సమావేశం నిర్వహించారు, ఏం సమీక్ష చేశారు, అధికారులతో ఏం చర్చించారు అనేది కూడా మీడియా ముఖంగా ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాలన సాఫీగా సాగుతుందని చెప్పుకోవడానికి అయితే నిదర్శనం. అయితే ఇప్పుడు కొత్తగా టీ విత్ డిప్యూటీ సీఎం పేరుతో సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ అయితే శ్రీకారం చుట్టారు. అయితే ఈ టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమానికి సంబంధించి ఆయన ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా మంచినీటి సరఫరా ఈ శాఖలకు సంబంధించి మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి సో ఆ శాఖల మీద సమీక్షలతో పాటు అటవీ శాఖని పూర్తి స్థాయిలో మరి బలోపేతం చేయాలనే విధంగా, అదేవిధంగా జూ పార్కులకు సంబంధించి కేవలం ఎక్కడ వైజాగ్ తిరుపతిలో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో జూ పార్కులు ఉన్న పరిస్థితి, సో మిగతా ఎక్కడ రాజధాని ప్రాంతంలో అసలు విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఆ పరిసర ప్రాంతాలు, ఆ జిల్లాలో ఎక్కడ కూడా మచ్చుకైనా కూడా ఒక జూ పార్క్ కూడా దొరకని పరిస్థితి. అంటే పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి, జూ పార్కులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో తీసుకుని రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆ శాఖ సంబంధించిన మంత్రిగా ఆయన అయితే అధికారులతో సమావేక్షతో పాటు కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి ఎండీలతో టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి సహాయ సహకార్యాలు కూడా ప్రభుత్వం తీసుకోనుంది. సో దానిలోని భాగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతా ఉన్నారు. అయితే మొత్తాన్ని చూస్తే గత పాలనలో వ్యవస్థలన్నీ కూడా కుర్చీలకే పరిమితమయ్యాయి. మంత్రిత్వ శాఖలన్నీ కూడా కుర్చీలకే పరిమితమయ్యాయి. ఏదో నామకే వాస్తు శాఖలుగా 2.5 సంవత్సరాలు ఒక మంత్రి, మరొక 2.5 సంవత్సరాలు ఒక మంత్రి. అంటే పదవులు అందరికీ ఇచ్చాం, ఇదే పదవుల పంపిణీగా గత ప్రభుత్వం పాటించిందే కానీ అది ఒక బాధ్యతగా తీసుకొని 5 సంవత్సరాలు ఒక బాధ్యతగా తీసుకొని పరిపాలించేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అగ్రగామి రాష్ట్రంగా ఉండేదాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే ఉప 5 ఉప ముఖ్యమంత్రుల్ని, అదేవిధంగా మళ్ళీ ఇంకొక టర్మ్ ఇచ్చినప్పుడు 5 మార్చడం, అదేవిధంగా మంత్రులను ఒకరికి 2.5 సంవత్సరం, మళ్ళీ ఇంకొకరికి 2.5 సంవత్సరం, అంటే పదవులు పంపిణీ చేసి మమ అనిపించుకొని కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం, అంటే అన్ని ఆ సామాజిక వర్గానికి ఈ శాఖ ఇచ్చాం, ఈ సామాజిక వర్గానికి ఈ శాఖ ఇచ్చాం, అందరినీ సాటిస్ఫై చేసి తద్వారా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎవరు అసంతృప్తి లేకుండా చూసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే గత ప్రభుత్వం పనిచేసింది. కానీ ఎక్కడ కూడా సమర్థవంతమైనటువంటి వ్యక్తులు
సైనికులకి వారి సమర్థతకు తగినటువంటి శాఖని ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదని చెప్పుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం అయితే దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంది. గత పాలకులకు పూర్తి భిన్నంగా కథం తొక్కిన కూటమి ప్రభుత్వ నేతలు. అదేవిధంగా టీ విత్ డిప్యూటీ సీఎం అనే అంశాన్ని చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం జగదీష్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జుమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మరికొసేపట్లో మనతో స్టూడియోలో జాయిన్ అవుతారు. అదేవిధంగా చిట్టిబాబు గారు, రాజకీయ విశ్లేషకులు, మరికొసేపట్లో మనతో జుమ్కాలో జాయిన్ అవుతారు. అదేవిధంగా శివపార్త గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరికొసేపట్లో మనతో జుమ్కాలో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనతో మాట్లాడేందుకు ఫోన్ కాల్లో అక్షర సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సో ఒకసారి అక్షర సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీకు అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో సత్యం గారు, టీ విత్ డిప్యూటీ సీఎం, సో కొత్త కాన్సెప్ట్ అనుకుంటా. బహుశా గతంలో ఎప్పుడు కూడా ఏ మంత్రి, ఏ ఉప ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి, నిర్వహించిన దాఖలు లేవనుకుంటున్నాను. సో ఏమంటారు, టీ విత్ డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించి తద్వారా శాఖలను బలోపేతం చేసి కార్పొరేట్ సంస్థలను దీంట్లో భాగస్వామ్యం చేసేటువంటి విధంగా ముందుకెళ్తా ఉన్నారు సార్? నిజంగా ఇది చాలా చక్కటి కార్యక్రమం సార్. జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో మంత్రి తీసుకుంటాడో, పోయి సినిమాలు షూటింగ్ తీసుకుంటాడో, ఏదో ప్రాధాన్యత లేని శాఖలు తీసుకున్నారు అని అనుకునేవారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఫైనాన్స్, ఒక రెవెన్యూ, ఒక ఆర్ఎండి తీసుకుంటారు. కానీ నాకు పంచాయతీ, నాకు అడవులు ఇవ్వమని ఎవరో అడగరండి. ఈ శాఖలు తీసుకుని ట్రెండ్ సృష్టించారంటే రోజుకి 18 గంటలు రివ్యూలు చేస్తూ, టీవీ డిప్యూటీ సీఎం కార్యక్రమాలు పెడుతూ, దాన్ని ప్రజలకు నిరంతరం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సృష్టించారని చెప్పాలి సార్. ఇక కూటమి ప్రభుత్వం మీదుగా చూస్తే, నేను 1999-2004 వెళ్తుండేవాడు. ఈవెన్ సీఎం 9:30 దాటితే సీఎం గారితో సహా మాధవరెడ్డి గారు, హోమ్ మినిస్టర్ అప్పుడు మాధవరెడ్డి గారు, లేదా బాలయ్య గారు, అందరూ కూడా 9:30 సెక్రటేరియట్ బయలుదేరి వెళ్ళిపోయేవారు. 9:30 తర్వాత దాటితే 10 గంటలకు వెళ్తే సెక్రటేరియట్ ఉండేవారు, ఇంక్లూడింగ్ సీఎం గారితో సహా. ప్లస్ ఎవరికైనా యాక్సెస్ ఉంది, అందరూ వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ వచ్చింటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సెక్రటేరియట్ లో ఉండాలి, అసెంబ్లీ లేనప్పుడు అసెంబ్లీ ఉంటే అసెంబ్లీలో ఉండాలని తీసుకొచ్చి మళ్ళీ పాత సిస్టమ్ అనేది చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక 99 గుర్తించుకుంటున్నాను. అయితే ఈ పర్యవేక్షణ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు ఎనివే ఆల్కా వర్క్ ఆల్కానికి అంటారు. కానీ దాన్ని మించిపోయి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిరంతరం పార్టీ కార్యకర్తలు కూడా కలవకుండా, పార్టీ నాయకులు కూడా కలవకుండా శాఖలను పట్టుకుని రివ్యూలు చేస్తూ అక్కడ తక్షణంగా పరిష్కార మార్గాలు చూపిస్తూ తీసుకుని వెళ్తున్నారు. అయితే ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, లేదా ఒక లోకేష్ గారు, ఒక నాదన్ మనోహర్ గారు అక్కడక్కడ కంటిన్యూ చేస్తారని తప్పించి మిగిలిన మంత్రులందరూ కూడా చాలా మంది మంత్రులు ఇంకా పర్యవేక్షణ చేస్తున్నట్టు లేదు, తమ శాఖల మీద పట్టి సంపాదించుతున్నట్టు లేదు. దాన్ని సరిదిద్దుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. రెండవది ఏంటంటే, ఈ పరిపాలనలో ఒక వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక యాక్సెస్ ఉండేది కాదండి. ఎక్కడ చూసినా సరే ఒక అరాచకం. మీరు అందరు చూసారా, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మంత్రి అయిన కొత్తలో ఒక రివ్యూ మీటింగ్ పెడితే వైజాగ్ లో, ఇన్ 1 అవర్ లో సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చి రివ్యూ మీటింగ్ క్యాన్సిల్ చేసేయండి అని అన్నారని ఆరోపణలు వచ్చింది. ఆ తర్వాత మీకు నాకు మనకు తెలిసినంత వరకు ఏ మంత్రి కూడా ఏ శాఖలో కూడా రివ్యూ మీటింగ్ జరిపిన దాఖలు ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వెళ్ళిన దాఖలాలు ఎక్కువ. మంత్రులు ఎందుకు వెళ్తారు, ఎమ్మెల్యేలు? అంటే ముఖ్యమంత్రి గారు ఎటు రివ్యూ మీటింగ్ పెట్టరు కాబట్టి గత ప్రభుత్వంలో మంత్రులు కూడా పెట్టొద్దు అని చెప్పేసి అప్పట్లో హుకుం జారీ చేసి ఉంటారు. అది చాలా దౌర్భాగ్యం సార్. మీరు ప్రజలు ఎన్నుకున్నది ఎందుకంటే ప్రజల కష్టాలు తీరుస్తారని. కనీసం తీర్చకపోయినా ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకోండి. ఎప్పుడైనా మీరు ఉపయోగపడతారు, మీ అసెంబ్లీలో చర్చలు కాట్లకని అని ఎన్నుకుంటారు. కానీ మీరు పవన్ కళ్యాణ్ తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించడానికి, చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టించడానికి కాదు కదా. ఇవాళ తిప్పించిన ఎవరన్నా మీరు గెలిపించారా? కథాన్ని తెలుసుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1999 ఇవాళ ఎందుకు చెప్తున్నారు? నాకు చంద్రబాబు నాయుడు చుట్టం ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కూడా డైరెక్ట్ గా వెళ్తే ఇలా పాలన తోటి నేను దాసనారాయణ గారు వచ్చి లోన్స్ పంపించేసి ఇంటికి పంపించేవారు. అటువంటి సిస్టమ్ తీసుకురండి. ఇప్పుడు టీ పర్ సచ్చా, టైపే సచ్చా, అటువంటి కార్యక్రమాలు ప్రతి మంత్రి తీసుకురావాలి. ఇప్పుడు కులం నుంచి ప్రాతిపదిక మంత్రి ఇచ్చారు కదా, ఆ మంత్రి ఆ కులానికి కనీసం వారానికి ఒక గంట కేటాయించండి. మీరు కులంతో కేటాయించలేదు. మరి అటువంటిప్పుడు ఇంకో కాపులకు ఇద్దరిచ్చాం, మన దళితులకు ఇద్దరిచ్చాం, బీసీలకు 3 ఇచ్చారు, రెడ్లకి 4 ఇచ్చి ఉపయోగం అని చెప్పండి. మీరు కులంతో మంత్రి పదవులు ఇచ్చి కనీసం వారానికి ఒక రోజు ఆ సమస్యలు వినండి, ప్రభుత్వ సమస్యలతో పాటు. ఇక విమర్శల సైడ్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ అది జనసేన పార్టీ మీద అభిమానంతోనే చెప్పిన. మీరు నిరంతరం ప్రభుత్వం మీద టైం స్పెండ్ చేస్తున్న చాలా సంతోషం. అయితే
ప్రభుత్వం ఒక పార్టీ అధికారంలోకి రావడానికి పార్టీ కావాలి, కార్యకర్తలు కావాలి, నాయకులు కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ప్రభుత్వం కోసం పనిచేయాలి కాదని అంటలే. అయితే పార్టీని ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ప్రభుత్వం మీద ఉన్న మమకారంతో, ప్రజల మీద ఉన్న ప్రేమతో పార్టీని ఇగ్నోర్ చేస్తే పార్టీ దెబ్బతీనే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల కోసం, ప్రజల సమస్యల కోసం ఛాయ్ పేసి ఇచ్చి ఎలా కార్యక్రమం పెట్టారో, పార్టీని డెవలప్ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కనీసం వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు ఛాయ్ పేసి ఇచ్చే కార్యక్రమం పెట్టాలని నేను కోరుకుంటున్నాను. రెండోది తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఇసుక ఊరించి వైసీపీ చేస్తున్న ఇది ప్రచారం చాలా గట్టిగా ఉంది. దానికి అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఒక వైసీపీకి సంబంధించిన ఛానల్ మన డిబేట్ చూసా, దానికి స్పష్టత ఇవ్వాలని తెలియజేసి వాళ్ళకి నేను ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే, అని వెంకట్ రెడ్డి గారు, మా ప్రభుత్వంలో 600 పెరకాలను ఎవరు లాగి వచ్చి తీసుకెళ్ళచ్చు అంటున్నారు. జనాలు ఏమనుకుంటున్నారు, వైసీపీ టైంలో 600 టన్ను తెలుగుదేశంలో 1300 అన్నారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే, ఇసుక ఫ్రీగానే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీస్ అంటుంది. అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీస్ బాధ్యతను ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? ఇసుక ఫ్రీ అన్నప్పుడు ఫ్రీగా చేసేయండి. మీ లారీలు రేటు నిర్ణయించండి. మీరు బోర్డు మీద ఇసుక 1360 టన్ను 1250 పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల మీ ప్రభుత్వాన్ని, మూడో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేన ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వం నెగిటివ్ వస్తుంది. దీని మీద సరి చేసుకుని ఈ నెగిటివ్ కార్యక్రమాలు సరి, వీటి మీద చర్యలు తీసుకుంటే వైసీపీ పార్టీని మీరు కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే సార్, మిగిలిన మంత్రులందరూ కూడా తమ శాఖల మీద చర్చలు చేస్తూ సమన్వయం చేసుకుంటూ, మిగిలిన ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు గ్రామీణ స్థాయిలో ఎట్లా ఉందంటే, ఇంకొక ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు ఆ మట్టి తగ్గిపోయిన ప్రొక్లైనర్స్ టాక్టర్లు నిన్నటి వరకు వైసీపీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సబ్ లీడ్కి తీసుకున్నారో లేదా లీడ్కి తీసుకున్న దీనిలో జాయిన్ అయిపోతే చేస్తున్నారు. అటువంటి ఆరోపణ లేకుండా వాలంటరీగా వస్తున్న మళ్ళీ రాకుండా గ్రామీణ వాతావరణ స్వచ్ఛందంగా చేసి పవన్ కళ్యాణ్ గారు నేను ఏదో 7,000 కోట్లతో రోడ్లు వేస్తానంటున్నారు. అటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో చిరస్థాయిగా ఉంటారు. రేపొద్దున మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంటాయని నేను కోరుకుంటున్నాను సార్. దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోలసంగా చర్చించి ఒక పార్టీ మీద ఒకరు నమ్మకం ఉంచి ఒకరికొక ప్రాధాన్యత ఇస్తూ జనసేన తొక్కేసే విధంగా కాకుండా, అంటే ప్రజల అభిప్రాయాలు అలా ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు గుర్తించి నిండేటట్టు విధంగా ఉంటే రేపు వద్ద మళ్ళీ 2029 కూడా కూటమి ప్రభుత్వం రావడానికి, కూటమి పోటీ చేస్తే ప్రజలు ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను సార్. రైట్, సత్యం గారు లైన్లోనే ఉండండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో జగదీష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్. జగదీష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.